రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కరోనా సంచార వైద్య పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రతి డివిజన్లోనూ సంచార వైద్య శిబిరాలు అందుబాటులోకి వచ్చాయి. ముందుగా 9 మురికి వాడల్లో 2 అంబులెన్స్ సర్వీసుల ద్వారా పరీక్షలు కొనసాగుతున్నాయి. రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అన్ని ప్రాంతాల ప్రజలకు సంచార వైద్య పరీక్షా కేంద్రాల ద్వారా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. వాలంటీర్లు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు ఇంటింటికి తిరిగి ఆరోగ్య సర్వే పూర్తి చేశారు. సర్వేలో అనారోగ్యంతో బాధపడుతున్న వారి వివరాలు సేకరించి వారందరినీ సంచార వైద్య పరీక్షా కేంద్రాల వద్దకు తీసుకొచ్చి పరీక్షలు నిర్వహిస్తున్నారు. రాజమండ్రిలోని ఆయా డివిజన్ల వద్ద ఉన్న ప్రాథమిక కేంద్రాల వద్ద కరోనా పరీక్షలు కొనసాగుతున్నాయి. సోమవారం నుండి ఆయా డివిజన్లలో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. నగరంలో మొత్తం 50 డివిజన్లు ఉండగా ప్రణాళిక ప్రకారం ఎంపిక చేసిన డివిజన్లలో ప్రజల నుంచి నమూనాలను స్వీకరిస్తున్నారు. ఇందుకోసం మొత్తం 9 అంబులెన్సులను వినియోగించనున్నారు. ప్రస్తుతం రాజమండ్రిలో 2 అంబులెన్సులను మాత్రమే వినియోగిస్తున్నారు. పరీక్షలకు సంబంధించి ఇతర ప్రాంతాలు, విదేశాల నుంచి వచ్చిన వారికి సంబంధించిన వారికి ప్రాధాన్యమిస్తున్నారు. తొలుత క్వారంటైన్లో సేవలందిస్తున్న మున్సిపల్ ఆరోగ్య విభాగం అధికారులు, సిబ్బంది, శానిటరీ సిబ్బంది పరీక్షలు చేయించుకున్నారు. వీరితో పాటు మరికొందరికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం కరోనా వైరస్ అదుపులో ఉందని, అనుమానితులు ఎవరైనా ఉంటే సంచార వైద్య కేంద్రాల ద్వారా పరీక్షలు చేయించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు రాజమండ్రి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ సోమసుందర్ రెడ్డి. జిల్లా ఆసుపత్రి నుంచి 2 సంచార వైద్య కేంద్రాలు ఏర్పాటు చేశామండి. అందులో డాక్టర్లు ముఖ్యంగా ఏంటంటే నేసల్ స్వాబ్స్ అంటే ముక్కు నుండి స్వాబులు తీయడానికని ఉద్దేశించిన టీము, డాక్టర్స్, మిగతా సహాయక సిబ్బంది కూడా పట్టణ ప్రాంతానికి ఒక టీము, తర్వాత ఏమో ఈ పల్లె ప్రాంతానికి, రూరల్ ప్రాంతానికి ఒక టీమే వెళ్తున్నారు. పేషెంట్స్ అంతా బాగానే ఉన్నారండి. కేవలం 11 మంది మాత్రమే ఉన్నారు. వాళ్ళందరికీ కూడా రిపోర్ట్స్ రావాల్సి ఉంది, అంచేత వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. పరిస్థితి కంట్రోల్లో ఉన్నట్టుందండి. పెద్దగా ఎక్కువ కేసులు ఏం రావటం లేదు. ఓపీ కూడా పెద్దగా కేసులు ఏం రావట్లేదు. అడ్మిషన్స్ కూడా పెద్దగా ఏమీ లేవు. అంచేత ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని నేను చెప్పగలను. సంచార వైద్య పరీక్ష కేంద్రాల ద్వారా కరోనా పరీక్షలు వేగవంతం చేశారు. పలు ప్రాంతాల్లో అనారోగ్యంగా ఉన్నవారు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. అనుమానితులందరూ సంచార వైద్య కేంద్రాల వద్దకు వెళ్లి పరీక్షలు చేయించుకుంటున్నారు. ఇదేవిధంగా జిల్లావ్యాప్తంగా కరోనా పరీక్షలు చేయించడానికి అధికార యంత్రాంగం చర్యలు చేపడుతోంది. తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా 100,000 మందికి కరోనా పరీక్షలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకుని ముందుకు సాగుతున్నారు.